పరిశుద్ధుడు ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తాము, ప్రాణాలు ఇస్తాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించని మీడియా అధికారులారా గమనించండి, గత నెల 13వ తేదీన ఈనాడు పత్రిక యేసు సృష్టించింది. ప్రపంచ చరిత్ర ఎంపిక చేసిన యేసుక్రీస్తు అనే ఒక సగపురుషునిపై బురద జల్లింది ఈనాడు పత్రిక. అదే ఈనాడు పత్రిక గత సంవత్సరం యేసుక్రీస్తుకి ఇచ్చి తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి మరి మీడియా ఈనాడు ది టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి యేసుక్రీస్తు అంటే మీకు పడదా? యేసుక్రీస్తు అంటే మీకు పడదా? అందుకనే క్రైస్తవులు శాంత స్వభావం అనే ఉద్దేశంతో ఎలాంటి వార్తలు పడితే అలాంటి వార్తలు రాస్తారా? మీరు యేసుక్రీస్తుని ప్రపంచ చరిత్ర బాగా గుర్తుంచుకోవాలి. తిరువురు పట్ల ప్రజలు ప్రపంచ చరిత్ర యేసుక్రీస్తుని శకపురుషుని చేసింది, కాలానికి సరిహద్దుగా నియమించింది. ఒకవేళ మీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేకపోతే మీరు డేట్ ఐటమ్ మానేయండి. ఎందుకంటే ఈ రోజు 2014 డిసెంబర్ 23వ తేదీ చేసిన యేసుక్రీస్తుపై ఇలాంటి అబద్ధాలు మోపటం ఈనాడు పత్రిక సరికాదు. ఎప్పటికైనా సామాజిక స్పృహ లేని పత్రికలను నిషేధించి మంచి వాతావరణం ఇలాంటి మాటలంటూ ఏమైనా అవసరమా? మీరు ఆలోచన
చేసినప్పుడు అతనిపై తప్పులు మాత్రం రాయొచ్చా? రాయకూడదు. ఇది ఇది ఈనాడు పత్రిక అధినేతకు తెలియదా? ఒక వార్తను రాసే ముందు దాని దాని విషయమై క్రైస్తవుల్లో ఉన్న పండితుల్ని క్రైస్తవ మరి సత్యం తెలిసిన వారిని అడిగి రాయాలి వార్త. మరి ఎందుకు సంప్రదించలేదు? అదే భారతదేశంలో అనేక మతాలు కలిసికట్టుగా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న ఈ ఈ భారతావనిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న మీడియా వార్త ఎందు జగము వర్తిల్లును అన్నాడు. వార్త ఎందు జగము వర్తిల్లు అంటే ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను తప్పుదారి పట్టించేవిగా తయారయ్యాయి. కూడా క్రీస్తు తరపున వినతి చేసే మీడియా
అధికారులారా, నాయకులారా, మీరు గమనించండి. మరి గత నెల 13వ తేదీన నవంబర్ 13వ తేదీన ప్రపంచ క్రైస్తవులంతా కోట్లాది మంది విశ్వాస ప్రధాన అయిన యేసుక్రీస్తుపై ఈనాడు పత్రిక ఎంతమవుతుంది, మరి ఆయన క్యారెక్టర్కి వక్రభాష్యం చెప్పింది ఈనాడు దినపత్రిక. ప్రియులారా ఆలోచించండి, ఈరోజు కాలం రెండుగా చెప్పుకుంటుంది మీకు తెలుసు, క్రీస్తు పూర్వం అని క్రీస్తు శకం అని. అంటే కాలానికి సరిహద్దుగా, కాలానికి కొలమానంగా ఉన్న యేసుక్రీస్తుపై మరి తప్పుడు బురద చల్లింది ఈనాడు పత్రిక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కానీ ఈరోజు డేట్ వేస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పుట్టి 2014వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో 22 రోజులు పూర్తి చదివేంటో తెలుసా? యేసు ప్రభు పుట్టాడు. ఇలా ప్రపంచ చరిత్ర ఎంపిక చేసిన యేసుక్రీస్తుకు వివాహం అయిందని రాయటానికి నీకు అసలు ఈరోజు నీ ఈనాడు జరిగింది తెలపగలదా? మొదటి శతాబ్దంలో ఏం జరిగిందని వార్త రాసే ముందు దానికి సంబంధించిన వారిని అడిగి వారి అనుమతి తీసుకుని వార్త రాయాలి. ప్రపంచ క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వేళ ఇలాంటి వార్తను ప్రకటించావంటే నీకు ఎంత మరి క్రైస్తవులంటే చులకనో ఇలా మాకు అర్థమైపోతుంది. గత సంవత్సరం 13 ఇదే డిసెంబర్ టైంలో ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన వారిలో నంబర్1 స్థానం అని చెప్పేసి నీ పత్రిక ప్రకటించింది. అంటే గత సంవత్సరం అందరికి ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన వారిలో నంబర్1 అని చెప్పావు యేసుక్రీస్తుని. మరి ఈ సంవత్సరం నీకేమైంది? ఈ సంవత్సరం వివాహం అయింది. అంటే గత సంవత్సరం నీకు గొప్పగా కనిపించిన వ్యక్తి ఈ సంవత్సరం నీకు తక్కువగా కనిపించాడంటే ఈయన అసలు 2 మార్కుల ధోరణి. మరియు పెద్దలకు అలాగే ఈ పట్టణంలో అధికారం చేస్తున్న మరి పోలీసు యంత్రాంగం వారికి అలాగే గవర్నమెంట్ వారికి క్రైస్తవుల తరఫున మేము చేసే వింటుంది. ఇప్పటి వరకు క్రైస్తవులు ఎలాంటి వారో ఈ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఎందుకంటే శాంతి కామకులుగా ప్రతి పట్టణంలోనూ క్రైస్తవులు ఎలా దేవుని సేవ చేస్తున్నారు, అలాగే మరి మిషనరీల పేరిట ఈనాడు దినపత్రిక తగ్గింపు టైం షాప్ ఉంది వాళ్ళకు మరి ఎంత ధైర్యం అండి. ఎందుకంటే ఇలాంటి స్థానం కోరుకుంటున్నా ప్రియులారా, ఇప్పటి వరకు క్రైస్తవులు శాంతిగా ఉంటున్నారు. క్రైస్తవులు బయటకు వచ్చి ఒకసారి గొంతెత్తు అరస్తే క్రైస్తవుల మరి గర్జన ఎలా ఉంటుందో ఇప్పటి వరకు సమాజానికి తెలియదు. అందువల్ల ఆల్ ఇండియా టూర్కి వెళ్లకుండా వారి పనిని వారు చేసుకుంటూ దేవుని గురించి చెప్పడమే తప్ప ఎటువంటి తప్పుడు ప్రకటనలు కానివ్వండి, ఎవరు మనోభావాలు దెబ్బతీయకుండా ఇప్పటి వరకు క్రైస్తవులు సమాజంలో ఎలా అన్నదమ్ముల్లా కలిసి వెలుగుతున్నారు ఎప్పటికీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి క్రైస్తవులకు మరి తప్పుడు రాత్రి రాసిన ఏం చేయాలో మీరే చెప్పండి. ఎందుకంటే రోజు రోజుకి విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని తట్టుకోలేక అక్కడ వేయించుకోవడానికి బిల్లు పత్రిక హిందూ పత్రిక బాగుసాగుండే మ్యాగజైన్లు యేసుక్రీస్తు గురించి తప్పుడు రాత్రి రాయటం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారంటే క్రైస్తవులపై ఆంక్షలు తీసుకురావడం ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈనాడు దినపత్రికను రాజ్యాంగాన్ని గౌరవించని మీడియా, రాజ్యాంగాన్ని గౌరవించని మీడియా ఈనాడు దినపత్రికను Thank you.
యేసుక్రీస్తు పుట్టాడని స్మరంగా వేడుక మరి సంసార జీవితాన్ని గడిపి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడని మరి తప్పుడు కథనాన్ని ప్రకటించింది. ఎప్పుడో మొదటి శతాబ్దంలో జీవించిన యేసుక్రీస్తుపై 20వ శతాబ్దానికి చెందిన వారు మరి వార్తలను ప్రకటించటం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే వారు సమకాలికులై ఉండాలి. శతాబ్దంలో జీవించిన యేసుక్రీస్తుపై మరి ఎప్పుడో బతికిన వారు రాయటం ఎంతవరకు అవివేకం మరి సమంజసమో మీరు ఆలోచించండి. మరి యేసుక్రీస్తును గత సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో ఈనాడు దినపత్రిక ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వారిలో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో 1 స్థానం యేసుక్రీస్తుకి ఇచ్చింది గత సంవత్సరం డిసెంబర్ నెలలో. మరి ఈ సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో మరి యేసుక్రీస్తుకి పెళ్ళయిందని రాసింది. అంటే ఒక సంవత్సరం నీకు మహానుభావుడుగా ఎంతవరకు వాస్తవానికి మరి సత్యం తరపున లేని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నమ్ముకుంటున్న యేసును సామాజిక స్పృహ ఉందా? భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉందా? ఏ వ్యక్తికి ఒక ఇతర మనోభావాలను గౌరవించకుండా అందం ముందు బ్రతకాలని ఒక పక్షానికి చెందిన నీవు యేసుక్రీస్తుని తప్పు పట్టు. మరి ఇలాంటి ఈనాడు కీలూరు పట్టణ అధికారులు గమనించవలసిందిగా కోరుచున్నాం. మరి సమాజంలో మీడియా 4వ స్థానంలో ఉందంటే భారత ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరిని గౌరవించాలని మీడియాలను మరి ఆంక్షలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఒక్కరు మన ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే నూరుకోరు, అలాగే ఇస్లాం వాళ్ళ దెబ్బ మనోభావాలను దెబ్బతీస్తే వాళ్ళు నూరుకోరు. కేవలం క్రైస్తవులపై ఎందుకు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటే క్రైస్తవులు ఏమీ మాట్లాడటం లేదన్నా, వీళ్ళు శాంతిగా ఉంటున్నారా, ఏంటి నీ ఉద్దేశం ఆలోచించు. ఇప్పుడే పచ్చళ్ళు అమ్ముకొని జీవితాన్ని ప్రారంభించిన నువ్వు ఈనాడు ప్రభువు మీద నిన్న వ్యవసాయ అంతటి వాడు వేయాలంటే నీకు ఎక్కడ నీ ధైర్యం? ఎవరు నిన్ను ప్రోత్సహిస్తున్నారు? నీ వెనుకున్న మత శక్తులు ఎవరు నువ్వు తెలియజేయాలి? వీళ్ళని ఆలోచించండి. మరి ఆసియా ఖండంలోనే పుట్టిన మహానుభావులు ఆసియా ఖండం నడిబట్టిన పుట్టిన యేసుక్రీస్తే ఈ కాలానికి శతపురుషుడైనప్పుడు ఎంత నానాటికి పెరుగుతున్న క్రైస్తవుల సంఖ్యను ఆపాలన్న ఒకనాడు చరిత్రలో కూడా క్రైస్తవులుగా మరి మారుతున్న వాడిని ఆపాలని వాళ్ళ చరిత్రలో ఎంతో మంది మురిసిపోయినట్లుగా మనం చూడగలం. మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు నాలో పాపములని నీవు ఎవడు స్థాపించగలనే ఆ రోజు ప్రపంచం నడిపట్టిన రెక్క వేసి సవాలు వేసిన ఏ ఒక్కడ కూడా ముందుకు రాకపోవటం మరి సూచనీయం. ఆలోచించిన పిల్లల అంటే ఆనాడే క్రీస్తు ఛాలెంజ్ ఇచ్చేశాడంటే ఆనాటి సమకాలీకులను ఎవరు కూడా ఆయన మీద నింద మోపడానికి సరిపోలేదనమాట. 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన నీకు ఏం తెలుస్తుంది చెప్పు. ఇప్పుడే మీ ముత్తాత గురించి తెలియని నీకు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన నీకు యేసుక్రీస్తు గురించి ఏం తెలుసు? ఇలాంటి తప్పుడుగా టీవీలు పెట్టుకుంది ఆలోచించు ఒక్కసారి. ఎందుకంటే భారత ప్రభుత్వం లౌకిక సామ్రాజ్యవాదం మరి మత స్వాతంత్రం కలిగిన దేశం మధ్య ఒక వారధిగా ఉండాలి తప్ప మరి ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు. ఆసియా ఖండంలో నడిబట్టు పుట్టిన క్రీస్తే శతపురుషుడిగా ఎన్ని పదాడు ఎరగని నీకు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ యేసుక్రీస్తు వాహితుడు కాదు, యేసుక్రీస్తు వాహితుడు కాదు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఏకండి యుగ పురుషుడు క్రీస్తే యుగ పురుషుడు క్రీస్తే క్రీస్తే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా
దయచేసి అందరూ లైన్గా మరి చివరిగా మరి అనిల్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత ర్యాలీని ముగించుకుందాం. ఎప్పటికప్పుడు ఫోటో తీయడం ఆఫ్ చేయడం వార్తలు మంచి వార్తలు రాసి సమాజాన్ని చైతన్యపరచవలసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది మనుషుల ప్రజల క్రైస్తవ విశ్వాసాల ఆధారం యేసుక్రీస్తుపై యేసుక్రీస్తు చరిత్రపై తప్పులు రాసి క్రైస్తవులు సహనం కలిగి ఉన్నాం. కానీ మా ప్రభుపై నిద్రొస్తే ఈ రోజు గురుకోవడానికి సిద్ధంగా లేదు. అదే భారతదేశంలో అనేక మతాలు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములు ఆ చక్కగా ఉంటుంది మనల వెంట తప్పుడు ఆ మాటలు రాసి ప్రజల మధ్య విద్వేషాలు అడ్డుకొచ్చే పత్రిక పత్రికేనని చెబుతున్నాను. పత్రికంటే మంచి వార్తలు చెప్పాలి మీ అందరికీ తెలుసు. 2012 డిసెంబర్ 21వ తేదీన యువరాత్రి అంశం 2014వ సంవత్సరంలోకి వచ్చాం. అంటే సుమారు మీడియా ముందస్తు చర్యలుగా అందరికీ ఎంతోమంది ప్రాణాలు తీసింది కనుక ఈ తప్పు చేసినందుకు గాను ఎంతోమంది ప్రాణాలు తీసినందుకు గాను పత్రికా ముఖంగా టీవీల పరంగా మొత్తానికి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఎప్పటివరకు క్షమాపణ చెప్పలేదు. అంటే మీడియా ద్వారా మీరు ఏం చేసినా చెల్లుబాటుగా అవుతుందనే ఒక దురహంకారం పత్రికా వారు కలిగి ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచ చరిత్ర ఎంపిక చేసిన యేసుక్రీస్తుపై బురదలటానికి కూడా కళ్యాణికి కాలు దిగిందంటే ఈ పత్రికలు ఎంత మతాల మధ్య మనుషుల మధ్య విద్వేషాలు రచ్చబడుతున్నాయో మీరు ఆలోచించండి. కనుక అది అంతా మరి యేసుక్రీస్తుపై వచ్చినటువంటి తప్పుడు కథనాలున్నాయి. మరి ప్రాణాలు ఇచ్చేనా సరే క్రీస్తుపై పడిన మత్తును తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం. నీకు ఒక భయం ఉంటే కలిగి ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్కడైనా క్రీస్తు చరిత్రను తప్పుపట్టే మనం ఉంటే జయించాల్సి పీడిస్తున్నారు తలపడాలి తలపడాలి. మనలా క్రీస్తు పక్కన పడాలి. ఇక్కడితో ర్యాలీ ముగించడానికి